మజ్దూర్ యూనియన్ ధర్నాకు దిగింది. ఆసుపత్రిలో సదుపాయాలు మెరుగుపరచాలంటూ వైద్యులు పారామెడికల్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సరైన సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం వచ్చేవారికి సరైన చికిత్స అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వ్యాధి వచ్చిన తర్వాత మందులు లేవు, మీరు రేపు రాండి ఎల్లుండి రాండి అంటే ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో చూడాల్సిందే. మరి యాజమాన్యం గుర్తించాల్సిందే, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 60 మంది ఉండాల్సిన డాక్టర్లు కేవలం 28 మంది డాక్టర్లతోటి కాలం గడుపుతూ మరి కార్మికులకు అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అదేకాకుండా ఒక డాక్టర్ రోజుకు కేవలం 50 మంది ఏదైతే మన పేషెంట్లను చూస్తామనేటువంటి ఏదైతే విధానం పెట్టినో దానివల్ల సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా గద్వాల్ మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మరి ఎటువంటి వైద్యం కూడా అందలేక అనేక ఇబ్బందులు గురవుతూ ఈ యొక్క హాస్పిటల్ని పండుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది.